దేవుని పరిశుద్ధన అవున స్తోత్రములు ప్రేరణ అందరికీ వందనాలు ఈ రోజు వాక్య భాగం యాకోబ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచనం యాకో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచనం ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడి వర్షం పంపకుండా ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను భూమి తన ఫలం ఇచ్చాను అని వ్రాయబడింది ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడని విశ్వాసులతో దేవుని బిడ్డలతో వాక్యం మాట్లాడుతుంది మనవంటి స్వభావం గల మనుషుడే అతడు వర్షింపకూడదని ఆజ్ఞాపించినప్పుడు మూడున్నర సంవత్సరాల భూమి మీద వర్షం రాలేదు అని వ్రాయబడింది మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం మొదటి వచ్చినాం అంతట గిలాదు కాపురస్తుల సంబంధియు సంబంధియును తిష్మీడున ఏలియా ఆహాబు నద్దకు వచ్చి ఎవరి సైని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయల్ దేవుడే నా యహోద్యోమతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచన్ను వర్షమైన పడదని ప్రకటించాను అని రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే ఆహాబు దుష్టిని ఆహాబు రాజ్యం చేస్తున్న సమయంలో లోక దేశాన్నంతా భ్రష్టు పట్టించి విగ్రహాలను తట్టు దేవుని బలిపిటాలు పడగొట్టి దేవుని మందిరాన్ని పాడు చేసి మరి దేవుని ప్రవక్తలను చంపి ఆహాబో యజలు యజమల ప్రవక్తల్ని బయలు ప్రవక్తల్ని ఆచార్య దేవు ప్రవక్తలను పోషిస్తూ ఆ బలిపీఠాలు కడుతూ దేవు దేవుని మార్గం నుంచి నరుల విశ్వాస ప్రజలందరినీ తప్పిస్తున్న సమయంలో మరి దేవుడికి కోపం వచ్చి ఏలియా ద్వారా ఈ మాట ప్రకటించమన్నట్టు చూస్తున్నాం అతను వచ్చి ఆశక్తితో చెప్పాడు ఇక్కడే ఫస్ట్గా మొదటిసారిగా ఏలియా మనకు పరిచయం అవుతాడు పదిహేడు అది మొదటి రోజుల క్రింద పదిహేడా మొదటి వచ్చిన గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడు నైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి అంటున్నాడు ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నాను ఇస్రాయేల్ దేవుడి నా యహోద్యోముతోడు నా మాట ప్రకారం కాక ఈ దినము ఈ సంవత్సరంలో మంచేను వర్షమైన పడదని ప్రకటించను ఆయన ప్రకటించాడు తర్వాత మనం చూస్తే పద్దెనిమిదో అధ్యాయం ఐదో వచ్చినలో ఆహా దేశంలోని ఉదకదారులన్నింటినీ నదులన్నింటినీ చూడబోయి పశువులన్నింటినీ పోగొట్టు కొనకుండా గొర్రములను గడ్డలను ప్రాణంతో కాపాడుకుంటకై మనకు గడ్డి దొరికినో తెలుసుకునేమని ఓపద్యకాగ్నిచ్చి రాయబడింది అప్పటికే మానవులు చాలామంది చనిపోయారు కరువు వలన ఎందుకంటే వర్షం లేకపోతే ఉండవు వర్షం లేదు మంచు లేదు నీళ్లు లేవు ఓ నీళ్లు లేకపోతే ఎన్ని రోజులు మానవులు బతుకుతారు నీళ్లు లేకపోతే బ్రతకం అన్నం ఎత్తనా కొన్ని రోజులు బ్రతకగలరుగా నీళ్లు ఎక్కితే బ్రతకడం కష్టం కాబట్టి ఇక్కడ మనం చూస్తే వచ్చి ప్రకటిస్తున్నాడు ఇక్కడ అన్ని నదులు మరి అన్ని ఎండిపోయినట్టుగా చాలా మంది నదులు చనిపోయినట్టుగా చాలా పశువులు చనిపోయినట్లుగా మూడున్నర సంవత్సరం వర్షం రాలేదు ఏలియా మాట ప్రకారం దేవుడు ఏలియా ద్వారా ప్రకటించిన ప్రకారం మూడున్నర సంవత్సరాలు వర్షం రాలేదు వర్షమైన మంచు అయినో కురవలేదు పద్దెనిమిదవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చి నుంచి మనం చూస్తే తర్వాత ఏలియా వచ్చి ఆహాబును దర్శించి దేవుడు వర్షం కురిపించబోతున్నాడని చెప్పి మరి ప్రజలందరినీ దేవుని చిత్త ప్రకారం చేయమని చెప్పి ఇస్రాయలందరినీ మంచి కర్మేలు పర్వతాన్ని పిలవమని చెప్పి మరి ఆహాబ్ వారందరినీ సమకూర్చినప్పుడు మరి యజమాలు ప్రవక్తల్ని బయలు ప్రవక్తల్ని మరి ఆశ్చర్య ప్రవక్తల్ని అక్కడ పిలిపించమని చెప్పి మరి ఏ అయితే బయలు సేవించండి మరి యహో దేవుడితే యోహోని సేవించండి ప్రజలందరి దగ్గర సవాల్ చేసి ఆయన ఒక పరీక్ష పెట్టినప్పుడు వారందరూ ఓడిపోయారు ఈయన గెలిచాడు ఆ ప్రవక్తలందరినీ కూడా కత్తివాత హతం చేయించాడు హతం చేయించిన తర్వాత అక్కడే కరిమేలు పర్వతం మీదే ఏలి ఇక్కడ నలభై ఒకటో వచ్చిన పద్దెనిమిది అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం నలభై ఒకటో వచ్చిన చదువుతున్నాను ఏమంటే ఏలి విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచ్చు నువ్వు నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఇంత ఇంత పరీక్ష పెట్టి వాళ్ళతో సవాల్ చేసి అక్కడ నిలబడి తాను ఆహారం తినట్టు కానీ నీళ్ళు తగినట్టు కానీ అక్కడ లేదు కానీ ఆహాబుని రాజుని వర్షం విస్తారంగా రాబోతుంది వెళ్ళి నువ్వు భోజనం చేయమని ఆహాబుతో చెప్పాడు చెప్పి తను మాత్రం భోజనం చేయలేదు కానీ ఆహాబు భోజనం చేయబోయేను కానీ ఏలియ పర్వతం పరతొమ్మిదికి పోయి నేల మీద పడి ముఖం నే మోకాళ్ళ మధ్య ఉంచుకొనేను అని ఆయన మోకరించే విధానం అన్నమాట నేల మీద పడి మొఖాన్ని మోకాళ్ళ మధ్య ఉంచుకుని మరి తరువాత అతడు తన దాసుని పిలిచి నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారదూసి ఏమీ నేను తను దేవుని యొద్ద తన తన మోకాళ్ళ పెట్టుకుని మోకరించి సాగిల పడి మరి అసలు ఏమీ లేదు మూడున్నర సంవత్సరాలు ఉంటే వర్షం చొక్కే లేదు వర్షం లేదు మబ్బు లేదు ఏమీ లేదు కానీ ఇప్పుడు తను మోకాళ్ళుని మరి మోకరించి దేవుని దగ్గర సాగిరి మరి తన దాసుణ్ణి పిలిచి నువ్వు మెరకెక్కి సముద్రం వైపు చూడమన్నాడు అతడు చూసి ఏమి కనపడలేదన్నప్పుడు అతడు ఇంకా ఏడు మార్లు పోయి చూడమని చెప్పాను ఒకసారి కనపడింది ఏడు సార్లు ఎలా కనపడింది అవును దేవుడు వాక్ కలా ఇస్తేది ఖచ్చితంగా కనపడదు ఏడు మార్లు చూడమని చెప్పినప్పుడు అతను ఇంకా ఏడో మార్లు పోయి చూడమని చెప్పాను ఏడో మారు అతడు చూసి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది మనిషి చెయ్యి అంత మేఘం ఎంత చిన్న మేఘం అండి అతడి కొండెక్కి చూస్తున్నప్పుడు మనిషి చెయ్యి అంత కనిపించింది సముద్రం నుంచి పైకి ఎక్కుతుంది ఆ మేఘం సముద్రం నుంచి పైకి ఎక్కుతున్నది అప్పుడు ఏదియా నీవు ఆహాపు దగ్గరకు పోయి నీ వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వాడిని పంపాను తన పనివాడిని వెంటనే ఏడు సార్లు చూసినాక మనిషి అరిచే అంత మేఘం సముద్రం నుంచి పైకెక్కుతుందన్నప్పుడు వర్షం నిన్ను అడ్డగించకూడదని రథం సిద్ధపరచుకుని వెళ్ళిపోమని రాజుతో చెప్పమని చెప్పాడు ఆహాబుతో చెప్పమన్నాడు తన పనివాణ్ణి పంపించాడు అంతలో ఆకాశము వర్షం ఆపకుండా వెళ్ళిపోమని చెప్పాడు అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మను ఈ చిన్ని మేఘమే ఆకాశం అంతా వ్యాపించేసింది అంత మేఘమే ఆకాశది దేవుని వాక్కు దేవుని మాట అకా అరిచేయ మనిషి అంత మేఘం ఆకాశమంతా కూడా వ్యాపించేసి చీకటి కమ్మేసింది అంతలో ఆకాశ మేఘములతో గాలి వనతో కారు కమ్మేను మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథము ఎక్కి ఇజ్రాయల్ వెళ్ళిపోయాను యోహాస్తము ఏలియాను బలపరచగా అతడు నడువు బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తి కొనిపోయి ఇజ్రాయెల్ గుమ్మం నద్దకు వచ్చాను ఇతను ఆత్మపూర్ణుడై ఇతను పరిగెత్తుకునే వచ్చాడు రథ మీద వచ్చిన ఆయన కంటే ముందుగా ఈయన మరి ఇజ్రాయేల్ గుమ్మం దగ్గరికి ఆ కోట గుమ్మం దగ్గరికి ఆ పట్టణం గుమ్మం దగ్గరకు వచ్చేసినట్టుగా చూస్తున్నాం ఇతడు ఆసక్తితో ప్రకటించినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు మంచు పడలేదు మరలా అతడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు వర్షం విస్తారమైన వర్షం పడినట్లుగా మనం చూస్తున్నాం అపోస్తుల కార్యముల గ్రంథము ఆసక్తితో ప్రార్థన మనం మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఆసక్తితో ప్రార్థన ప్రార్థన వేరు ఆసక్తితో ప్రార్థన వేరు ఆసక్తితో ప్రార్థించగా అని రాయబడింది అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు ఒక్కొక్క వచ్చిన చదివి వివరిస్తాను వారి విడుదల నుండి తమ స్వజనుల యుద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి ఇక్కడ పేతురు తను భిక్షమడిగిన కుంటే ఒక కుంటి స్వస్థపరిచినప్పుడు అతను పుట్టినది మొదలుకొని కుంటివాడై నలభై ఏళ్ల వయసు గలవాడు అతను పుట్టింది మొదలుకొని నెడవున్నవాడు అతను అయితే ఈయన వీరు ఎండు బంగారం నా ఎద్దలేవు కానీ నజ్జుడు ఏస్తున్నామని లేవమని మాకు కలిగిన దానికి ఇస్తున్నామని చెప్పినప్పుడు అతను దిగ్గును లేచి నిలిచి నడిచి పరుగులెత్తి గంతులేసి దేవుని స్థుతించి దేవాలయంలోకి వెళ్ళాడు అపోస్తులను పట్టుకునే ఉన్నట్టుగా చూస్తాం అయితే ఇక్కడ ఎలా చేశారు మీరు అని వీరిని బలవంతాన్ని పట్టుకుని తీసుకెళ్లి పేతురు వ్యవహాన్ని బలవంతాన్ని పట్టుకుని వాళ్ళు తీసుకెళ్లి ప్రధాన యాజకులు వచ్చి వారిని తీసుకుని వెళ్ళి ఆ రోజు చీకటి బలత్కారంగా పట్టుకుని ఆ రోజు సాయంకాలం అయిందని వారిని కావల్లో ఉంచి ఉదయాన్న మరలా వారిని తీసుకుని వచ్చి మీరు ఏ బలంతో ఇది చేశారన్నప్పుడు వారు చెప్పారు మీరు ఎవరినైతే తృణీకరించారో ఆయన్నే ఆయనే ఆయనే మరి దేవుడు పంపించిన వ్యక్తి మీరు సెలివేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నదిని యేసుక్రీస్తు నామున్నే వీడు స్వస్థ పొంది మీ ఎదురు నిల్చున్నాడని వారు చెప్పినప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు వారిని దూరంగా మీరు ఈ నామాన్ని బట్టి ప్రకటించకూడదన్నారు మీరు దూరంగా బయటికి వెళ్ళండి అని చెప్పి వీడు మాట్లాడుకుని వీళ్ళు ఈ కార్యం చేయలేదని చెప్పలేము కానీ ఈ నామం ఇంకా ప్రచురించబడకుండా ఎందుకంటే యశోకృష్ణ అన్యాయంగా వారు చంపారు కాబట్టి ఈ నామం ఇంకా ప్రకటించబడకుండా వీళ్ళని బెదరబెట్టి పంపిద్దామని చెప్పి వారిని బెదిరించి ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటించకూడదని చెప్పినప్పుడు వారు అన్నారు దేవుని మాట వింటకంటే మీ మాట వింటే మాకు శ్రేష్ఠ మాకు దేవుని దృష్టికి మంచిది న్యాయమా అని చెప్పి మరి మేము విన్నవాటిని కన్నవాటిని ప్రకటించకుండా ఉండలేమని చెప్పారు కన్నవాటిని విన్నవాటిని ప్రకటించాలండి కన్నవాటిని విన్నవాటిని నీ జీవితంలో పొందుకున్నాయి దేవుని దగ్గర ఏమేమి పొందుకున్నావు అది మరి నీవు విన్నాది సగంలో ఏమేమి జరుగుతున్నాయి ఆ కార్యములు కూడా ప్రకటించాలి దేవుని బిడ్డలు అందుకే దేవుడు వారిని ఎన్నుకున్నాను ప్రకటించడానికే కానీ ఈ దినాల్లో చాలామంది వేళ్ళు ఉపకారాలు దేవుని నుంచి అద్భుతాలు మహత్కారాన్ని పొందుకుంటారు కానీ ప్రకటించకుండా ఉండపోవటం వల్లనే దేవుని స్వార్థ వ్యాపించకుండా ఉంటుంది దేవుని స్వార్థ వ్యాపించాలి అంటే అద్భుతాలు ఆశ్చర్యకారులు జరుగుతున్న వాటిని జరగిన వాటిని కాదు చూస్తున్న వాటిని నువ్వు పొందుకున్న వాటిని ప్రకటించినప్పుడు మరి అనేకులు విని రక్షణ పొందుతారు ఇక్కడ చూసినట్టయితే వారిని భయపెట్టి పంపించినను వారు విడుదల చేసి వారు తిరిగి వచ్చి స్వజన్ల యొద్దకు వచ్చి అంటే వారితో పాటున మరి అపోస్తులు శిష్యులు మరి అక్కడ ఉన్నటువంటి రక్షణ పొందిన విశ్వాసాలకు వచ్చి వీరు విడుదల పొంది వచ్చి వాళ్ళు వాళ్ళు ఏమేమి అన్నారో అవన్నీ తెలిపారు వారు విని ఇరవై నాలుగు వచ్చినాం అపోస్తులే కార్యముల గ్రంథం నాలుగో జీవి ఇరవై నాలుగు వచ్చినాం వారి విని ఏక మనస్తో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాదా వారందరు ఏక మనస్తో ఎప్పుడైనా సరే ఏక మనస్తో ఏకాత్మతో చేసిన ప్రార్థన ఒంటరి ప్రార్థన బలం ఉంటుంది కానీ మరి ఇద్దరు కలిసి నా నామం పేరిటెక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానని దేవుని వాగ్దానం ఉంది కాబట్టి ఇద్దరు ఏకీభవించి భూమి మీద ఎదురగిన ఇస్తాను అన్నాడు కాబట్టి మరి ఇంకా చాలా మంది కలిసి చేస్తున్నప్పుడు అక్కడ దేవుని ఆత్మ దేవుడు ఉంటాడు కాబట్టి దేవుని వాగ్దానం ప్రకారం కార్యాలు జరుగుతాయి ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఏకాత్మతో ఈ మాటలు వాళ్ళు చెప్పిన మాటలు వీరు విని ఏకాత్మతో బేగ్గరగా మొరపెట్టారు అందరూ నా దాని ఆకాశం భూమిని సముద్రముని వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు వారు దేవునికి మరపెడుతుంటున్నారు నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోను సమస్తమును కలుగజేసిన వాడవు అన్యజనులు ఎలా చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభు ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడు దావీ నట పలికించితివి ఏది జరగవలనే నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటిని అన్నింటినీ చేయటకై నీవు అభిషేకించి నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోను పొంతి పిలాత అన్ని జనుతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణం నిజంగా కూడుకునేవి ఇక్కడ వారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే వారిని బెదిరించిన మాటలన్నీ విని వాళ్ళని వారు వచ్చి చెప్పిన మాటలు విని ఏకాత్మత చెప్తున్నారు నాదా నీవు ఆకాశం భూమిని సముద్రం వాటిలో ఉన్న సమస్తను కలుగు చేసిన దేవుడవు అన్ని జన్లు ఎలా అల్లరి చేస్త్రీ ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకుని ప్రభు మీద ఆయన క్రీస్తు మీద బూరారుజులు లేచిరి అధికారులు ఏకమం కూడుకునని మరి కీర్తనలో రెండో అధ్యాయం ఒకటి మూడు వచనాల్లో మరి అక్కడ రాయ దావిద మహారాజు రాశాడు దావిద మహారాజు ఆత్మపూర్ణుడై అధికారులు ఏకం కూడుకునరని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడునైనా దావిద్య నోట పలికించిది ముందే ప్రవచించాడు ఆయన ఈ జరగబోయే కార్యాన్ని గురించి ముందే ప్రవ ఏవి జరగవాలని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించానో ఏం జరగాలని ఆయన నిర్ణయించాడో వాటినన్నింటినీ చేయట నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైనా యేసునకు విరోధము హేరోధను పొంతి పిలాతును అన్ని జనులతో ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణం నిజముగా కూడుకొనరి దేవుడే స్వయంగా తానే తన కుమారుని లోకాన్ని పంపించి ఆయన మానవుల పాప పాప పరిహారార్థ బలిగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చాలని దేవుడే నిర్ణయించాడు కాబట్టి నిర్ణయించిన ప్రకారమే తన కుమారుని భూమి మీద పంపించాడు ఎవరో యేసుక్రీస్తుని సొంతంగా పట్టుకుని చంపలేరు ఎందుకంటే ఈ విధంగా ప్రవచనాలు మరి దేవుడు నిర్దేశించాడు ప్రవచనాలు చెప్తున్నాయి కాబట్టి ప్రవక్తలు ప్రవచించారు కాబట్టి ఇది జరగాలి కాబట్టి దేవునికి విరోధంగా యేసుక్రీస్తుకి విరోధంగా పొంది పిలాతును మరి అన్ని జనులతోనూ ఇస్రాయెల్ ప్రజలతోనూ ఈ పట్టణం వాళ్ళందరూ కూడుకుని హేరోదు మరి వీళ్ళందరూ కూడుకుని దేవునికి విరుద్ధంగా కుట్ర చేసి ఆయన సెలవేసి చంపారు ప్రభా ఈ సమయం వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును ఈ నీ పరిశుద్ధ సేపడైన ఏసు నామం ద్వారా సూచిక్రియలు మహత్కరం చేయటకును నీ చేయి చాచి ఉండగా ఎందుకంటే రోగులు స్వస్థపరచడానికి ఎందుకంటే వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు స్వస్థతలో అద్భుతాలు మహత్కార్యం జరిగిస్తాడు ఆయన నామం ప్రకటించబడాలి ఆయన నామం అనేక విశ్వసించున్నట్లుగా ఈ క్రియలు జరిగేటట్టుగా నువ్వు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించము నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యం వాళ్ళు బెదిరింపులకి వారు కొడతారని వారు తిడతారని వారు చంపుతారని భయపడకుండా నీ వాక్యం ప్రకటించడానికి నీ దాసులను బలపరచమని వీరందరూ మొరపెట్టారు ఎందుకంటే పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు పిరుగుతో ఉండి దేవుని స్వార్థం ప్రకటించకుండా ఉంటే దేవుడు దాన్ని అంగీక దాన్ని వాళ్ళ పర్లోకానికి వారసులు కాదు అయితే ఈ విధంగా వాళ్ళు ప్రార్థన చేసిన ముప్పై ఒకటో వచ్చిన అపోస్తుల కార్యం నాలుగో ముప్పై ఒకటి వారు ప్రార్థన ప్రార్థన చేయగానే వారి కూడిన చోటు కంపించను వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో వారి కూడి ఉన్న చోటు కంపించాడు దేవుడు వారి ప్రార్థన అంతా బలంగా విన్నాడు వీళ్ళు వాళ్ళు కూడి ఉన్న ప్లేస్ బలంగా కంపించింది అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించి ఎప్పుడైతే భూమికి కంపించిందో వీళ్ళు ఏకాత్మతో ప్రార్థించారో భూమి కంపించిందో వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించింది అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే భూమి కూడా కంపించిందో వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు ఆత్మనే అయినప్పుడేమో పిరిగితనంగా ఉన్నాడు పేతురు ఆత్మ దేవుడిని ఎరగనని ముమ్మారులు చెప్పాడు కానీ ఆత్మ పొందుకున్నాక కొడతన్నా సరే చంపుచున్నా సరే తను వారి ఎదుటి నిలబడి అద్భుతంగా నిలబడి మాట్లాడినట్టు చూస్తున్నాం దైవ కృప అందరి అధికంగా ఉండేను భూములైన ఇండ్లైన ఇక్కడ మనం చూస్తే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారి దేవుని వాక్యం ధైర్యంగా బోధించరి ఎప్పుడైతే వీరందరూ ఆసక్తితో ప్రార్థించారో వారి కూడి ఉన్న భూమి మరి అక్కడ కంపించినట్టుగా మనం చూస్తున్నాం విశ్వించిన వారందరి ఏక హృదయం ఏకాత్మీయ గల వారి ఉండిది ఎవరినో తనకు కలిగిన వాటిలో ఏది అని అనుకోనలేదు వారికి కలిగినంత వారికి సమిష్టిగా ఉండని ఇదిగా కపోస్తులు బహు బలముగా ప్రభుత్వ పునరుద్ధాన గురించి సాక్ష్యం ఇచ్చేది వీళ్ళందరూ విశ్వించిన అందరు మనసు ఏకాత్మతో దేవుని ఉంటున్నారు భూములు కానీ ఇళ్ళు కానీ వాళ్ళే అనుకోలేదు వారి ఆస్తి అంతా సమిష్టిగా ఉంది వారంతా తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర ఎన్ని అమ్మేసి పెట్టారు అంతేకాకుండా దైవ కృప అందరూ ఎందే కాకుండా అపోస్తులు బహు బలముగా ప్రభుని నిర్చి పునరుద్ధానం గురించి ఇచ్చారు ప్రభు తిరిగిలేసిన దాని గురించి వారు బహుబలంగా సాక్ష్యం ఇచ్చారు దైవ కృప అందరింత అధికంగా ఉండేను భూములైన ఇండ్లన్ను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెళ్ళ తెచ్చి అపోస్తుల పాదములతో పెట్టుచూ పెట్టుచు వచ్చేరి వారు ప్రతి వారికి వారిపైన అక్కర కొలతో పంచిపెట్టింది కనుక వారి ఎవరికి నేను కొదవలేకెను ఇక్కడ మనం చూసినట్లయితే మరి వీరు వారి ఆసక్తితో ప్రార్థించగానే వారి కూడాన్న భూమి కంపించినట్లుగా మనం చూస్తాం అప్పోస్తులి కార్యముల గ్రంథం పన్నెండో అధ్యాయంలో హే రోజు అప్పటికే యా శిష్యుడిని యాకోబుని ఖడ్గం చేత చంపించేసేసాడు ఎందుకు చంపించాడు అంటే వారు బలంగా స్వార్థ ప్రకటిస్తున్నందుకే మరి యా దేవుడు ఎక్కడికి వెళ్ళిన యాకోబుని యోహాన్ని పేతనే ప్రత్యేకించి పన్నెండు మంది శిష్యులను ఎంటబెట్టికెళ్ళినా వాడిని ప్రత్యేకించి ఏదైనా అద్భుతం చేసేటప్పుడు ఈ ముగ్గురిని ప్రత్యేకించి తీసుకెళ్లాడు ఈ ముగ్గురులో మొదటి వ్యక్తి ఏమి పేతురు పేతురేమో మరి ఆత్మ మొదటి ప్రసంగం చేసింది పేతురే పేతురికే మరి నా సంఘాన్ని ఖాయమని నా గొర్రెలు మేపమని నా గొర్రె పిల్లలను ఖాయమని ఈ విధంగా మేపమని ఈ విధంగా దేవుడు చెప్పాడు పర్లకు తాళపు చేయలు కూడా నీకు ఇచ్చానని చెప్పాడు కాబట్టి పేతురు మొదటి ప్రసంగం చేశాడు అందరూ దేవనాత్పంచంలో ఏంటి ఎటు తాచుకుండా సమయంలో పేతురు లేచి వాక్యం ప్రకటించినప్పుడు మూడు వేల మంది రక్షణ పొందారు తర్వాత మళ్ళీ కుంటి భిక్షలను స్వస్థపరిచినందుకు ఐదు వేల మంది పురుషులు మరి రక్షణ పొందినట్లు చూస్తున్నాం ఇంకా స్త్రీలు అందరున్నారో ఇంకా మరి యవన స్త్రీని పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలకారి పరిడాజయంకి వస్తే ఆ వ్యవహార సోదరుడు యాకోబుని మరి ఇక్కడ ఖడ్గంతో చంపించినట్టు చూసి ఈయన రెండో ప్రభు పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన రెండవ హతసాక్షి యాకోబు శిష్యుడిని యాకోబు అక్కడ కూడా స్టెఫను పరిచయం చేసేవాడుగా అభిషేకించబడ్డాడు స్టెఫన్ చేసిన అద్భుతాలను చూసి ఆయన ప్రేరేపించిన ఆత్మ చూసి వారు ఎదిరించలేక ఆయన రాళ్ళు పెట్టి కూడా చంపేశారు మొదటి హతసాక్షి స్టెఫన్ అయ్యాడు రెండో హతసాక్షిగా ఇక్కడ యాకోబుని యోహాను సోదరుడు యాకోబుని అంటే ప్రభుత్వ ముగ్గురులో ఒకరిని హేరో కడ్గుణు చంపించాడు ఇది యూదులకి అతను చంపడం ఇష్టంగా ఉంది అనుకుని యూదులకు మంచివాడిని అనిపించుకుందామని హేరోదు యోహాన్ సహోదరుని యాకవులు కడ్గు చంపించాడు కాకుండా ఇది యూదులకు ఇష్టమైన కారు తెలుసుకుని పేతును కూడా పట్టుకున్నాడు పట్టుకుని జైల్లో పెట్టాడు ఆ దినం పొలి పులిని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకుని చెరసల్లో పెంచి పసుగా పండుగైన పిమ్మట ప్రజల దగ్గర తన తేవాలని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు నాలుగు శతిష్ఠేములు శతిష్టయముల సైనికులను అతనికి అప్పగించాను పేతురు శరస్సాల్లో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చుండెను ఎందుకంటే యాకోబుని చంపేయగానే మరి మరి అందరికీ భయనేస్తుంది కదా వారు చంపేస్తున్నారు అప్పటికే స్టప్పని చంపేస్తారు యాకోబుని చంపేస్తారు ఖండితో మరి క్రైస్తవులు అని తెలిస్తేనే దేవుని నమ్ముకున్న వాళ్ళని తెలిస్తేనే మరి వాళ్ళు చంపేస్తున్నారు ఆ సమయంలో పేదని కూడా చాలాసార్లు వేసేసరికి మరి సంఘం అంతా సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయను అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు హెరోజు అతన్ని వెలుపులకి తీసుకుని రావాలని ఉండగా అంటే రేపిక యాకో యాకం చంపినట్టుగా పేతను కూడా చంపుదామని రేపు బయట తీసుకుందాం అనుకుంటూ ఉండగా ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించను రెండు సంఖ్యలతో ఒక ఒక సైనికుడు ఒక సంఖ్యలో ఒక చేతి సంఖ్యలతో లేకపోతే ఖాళీ సంగతి అవతార సంఖ్య కూడా సంఖ్యలు వేయబడి ఆ కావల వారికి కూడా అవతార కావల వారికి ఆయన ప్రక్కనున్న పేతురు దగ్గర లోపల ఉన్నటువంటి కావల వారిలో ఇద్దరికి అటు ఒకడు ఇటు ఒకడు మరి పేతురు చేతులతో కలిపి వారికి కూడా సంఖ్యలు వారు వేసినట్టుగా చూస్తున్నాం వేసినప్పుడు అరవై నాలుగు మంది సైనికులు కావాలన్నారు బయట కానీ లోపల కానీ పేతురు చెరసాల్లో ఉంచబడేను సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయచుండెను హేరో అతను వెలుపులకు తీసుకొని రావ రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధం పడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుండెను పేదరికి ఆ రాత్రి ఆయన నిద్రపోతున్నాడంట రేపు చంపుతానని తెలిసి కూడా ఆయన నిద్రపోతున్నాడు ఎందుకంటే దేవుని ఎరిగినవాడు దేవునితో ఉన్నవాడు దేవుని వెంటే ఉన్నవాడు అంతేకాదు మరి దేవుని పునరుద్ధారణం కూడా ఎరిగినవాడు రేపు ఆయన బడి తీసుకొద్దాం అనగా ఆ రాత్రి పేరుతో రెండు సంగతి బంధింపడి ఇద్దరు సరికుల మధ్య నిద్రచుండెను మరియు కావలివారు తలుపు ఇద్దరు చెరసాలు కాచుకొలుచుండ్రి ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను అతనున్న గదిలో వెలుగు ప్రకాశించాను దోత పేతురు ప్రక్కన తట్టి తరగలమ్మని చెప్పని త లేపగా ఆ సంఖ్య అతని చేతుల నుండి ఊడిపడాను వచ్చింది ఎవరో దేవదోత జైలు గదిలోకి వచ్చి పేతురు తడుపు పక్క తట్టి లేపి నువ్వు లేవమని చెప్పినప్పుడు అతని చేతులున్న సంఖ్యలు ఊడిపడిపోయి అప్పుడు దోత అతనితో నీవు నడువు కట్టుకుని చెప్పులు తొడుకుని ఇవన్నీ కూడా హడావుడిగా పారిపోయినా సరే హడావు హడావుడిగా పారిపోయేవాడికి ఎంత తాపీగా దేవదోత చెబుతున్నారో మనం చూడండి ఎందుకంటే దేవుని కాపుతాలు వ్యక్తి మీద ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ చూసినట్లయితే న్యాయంగా చనిపోతామని భయం ఉండాలి కదా పేతురికి రెండు సంఖ్యలకి ఇద్దరు రెండు చేతులకి ఇద్దరిని సంఖ్యలు సైనికులను పెట్టారు మరి అలాంటి పరిస్థితుల్లో దేవదోత వచ్చి ఆయన తలుపు తట్టినట్టుగా లేక ఆయన తట్టినట్టుగా మందిరంలోకి వచ్చి చూస్తాం ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధం పడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించ చను రేపు చంపుతారని తెలిసి ఎవరు నిద్రపోరు కానీ ఈయన రేపు చంపుతారని తెలిసి ఎంత కష్టమో ఎంత బాధ ఉంటుందని తెలిసి కూడా ఆయన ఏమీ భయపడలేదు ఇద్దరు సైనికులను నిద్రించను మరియు కావుల వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని చుండి కావుల వారు చెరసాల ఎదుట కాచుకుంటున్నారు ఈయనేమో ఇదిగో ప్రభు దూతని అతని దగ్గర నిలిచాను అతని గదిలో వెలుగు ప్రకాశించాను దూత పేతురు పక్కన తట్టి తెరగ తెరగలమ్మని చిప్పతని లేపగా సంకెళ్ళి అతని చేతి నుండి ఊడిపడిన సంఖ్య పేతుల దగ్గరికి దేవతో తెలగానే అతని సంకెళ్ళని ఊడిపడిపోయినాయి కావలి వారి ఎదురు చెరసాలు కాచుకొని చండి ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను అతడిని గదులు వెలుగు ప్రకాశించాను దోత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని అతని లేపగా సంఖ్య అతని చేతుల నుండి ఊడిపడను అప్పుడు దోత నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొని హడావుడిగా తీసుకురావట్లేదండి లేపింది చెప్పులు తొడుక్కమంటున్నాడు మరలా నీ వస్త్రం పైన వేసుకో అని చెప్పాడు నీ నడుకట్టు కట్టుకో అని చెప్పాడు ఇవన్నీ చేసి చేసినప్పుడు అతను వెలు నా వెంబడి రమ్మని చెప్పాడు ఇవన్నీ అతను లేచి అతను నడుము కొట్టుకుని పైబట్ట వేసుకుని మరి చెప్పులు వేసుకుని తాపీగా దేవద వెనకాల నా వెంట రమ్మంటే దేవదడిగా ఉన్నపాటిని పారిపాటం కాదు అన్నీ తన ఎన్ని తీసుకుని రమ్మని దేవుడు చెప్తున్నాడు ఆ విధంగా అతడు వెనకాల పడి దర్శనం అనుకుంటున్నాడు అతడు వెలుపలికి వచ్చి దోత వెంబడి వెళ్ళి దూత జరిగినది నిజంగా జరిగిన గ్రహింపక తనకు దర్శనం కలిగిన తలంచాను ఎందుకంటే దేవదోత నిజంగా విడిపేసి నిద్రలో ఉన్నాడు కాబట్టి ఈయన కల అనుకుంటున్నాడు దర్శనం వస్తుంది అనుకుంటున్నాడు మొదటి కావలి వారిని రెండవ మొదటి కావలి వారిని రెండవ కావలి వారిని దాని దాటి పట్టణం పోనుపగకు వచ్చినప్పుడు దాని అదే వారికి తెరచుకొనేను మొదటి కావలి వారు రెండవ కావలి వారి స్టెప్పులు స్టెప్పులు కావలి వారు ఉంటుండగా వారిని దాటొస్తున్నప్పుడు మరి తలుపులైతే అవటంతటే అవే అంట అదే వారికి తెరుచుకొనను వారు బయలుదేరి ఒక వీధి వీధి దాటిన వెంటనే దోత అతన్ని ఉడిచిపోయాను పేతురు తెలివి వచ్చి ప్రభు తన దోతను పంపి హేరు నుండి యూదుల చే ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటిని నుండి నన్ను తప్పించని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకునేను ఎందుకంటే ఇది యూదులు చంపకుండా తను తప్పించారని పేతురు తెలుసుకున్నట్టుగా చూస్తున్నాం గ్రహించాడు ఆ విధంగానే చెరసాల్లో అరవై నాలుగు మంది సైనికులు కావలి వారు ఉంటుండగా దేవుడు ఈయన తప్పించడానికి కారణం ఏంటంటే ఐదో పన్నెండో ఐదో వచ్చినమే పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చును వీళ్ళు అత్యాసక్తితో దేవుని కొరకు ప్రార్థన చేశారు కాబట్టి పేతురు విడిపించబడినట్టుగా అరవై నాలుగు మంది సైనికులతో ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా బయటికి దేవుతో తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం దేవుని మాటలు ఏది పొలైనా పోవటానికి వెళ్ళేదు ఏది నిరర్ధకం కాదు దేవుని నామంలో దేవుడు జరిగించే కార్యాలు బహు గంభీరమైనవి బహు వింతైనవి బహు గొప్పవి కూడా దేవుడు చేపించడం సమర్థుడు కాబట్టి ఆయన నమ్మకం నమ్మకంగా ఆసక్తితో ప్రార్థించాలి కాకపోతే ఇక్కడ మన అంశం ఏంటంటే ఆసక్తితో ప్రార్థించుట ఏలే మన వంటి స్వభావం గల మనుషుడే కానీ అతని ఆసక్తితో ప్రార్థించగా అని రాయబడింది కాబట్టి ఆసక్తితో ప్రార్థన దేవుడు ఏలియా ఏలియా దేవులా విన్నాడో మరి మనం ఇంత కూడా మనం మాట్లాడుకున్నాం ఆసక్తి గల ప్రార్థన దేవుడు వింటాడు మరి దానికి ఆన్సర్ కూడా ఉంటుంది దేవుని వాకి బిడ్డలు ఆసక్తితో ప్రార్థించి మరి మనం జయం పొందాలని మన సమస్యల నుంచి మనం విడుదల పొంది జీవితంలో ఉన్నత స్థాయికి నడిపించబడాలని దేవుడు కోరుకుంటాడు అట్టే కృప వాక్యం ప్రజలకు దేవుడు దయచేయను కాక దేవుడు మిమ్మల్ని గాక ఆమె